పొదలకూరు మండలంలో ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు. పొదలకూరు పట్టణంలోని పుట్టాయిగుంట మూలరాతి సెంటర్లో వినూత్న రీతిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని మదిస్తున్న దృశ్యంపై విఘ్నేశ్వరుడు కొలువై ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన కొండ సుబ్బరామిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి పూజలు జరిపారు. అలాగే పట్టణంలోని దాదాపు అన్ని వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద భుజగణపయ్యకు పూజలు జరిపి ప్రసాదాలను అందజేశారు. ఒక్కో వీధిలో ఒక్కో రూపంలో నూతన రీతిలో విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారు. పట్టణానికి చెందిన పలువురు అన్ని విగ్రహాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఒక్కో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొందరు 3 రోజులకు, మరికొందరు 5 రోజులకు విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. या भक्तांना दर्शन द्यायला ये. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंता.